నాకు ఆల్రెడీ చెప్పినట్లు ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ వన్ లో మనం కొత్తగా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాము, ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లెప్రసీ టీబీ ఫోర్ డిజబిలిటీస్ చిల్డ్రన్ పరంగా వీళ్ళందరినీ కూడా ఫాలో అప్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆల్రెడీ మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరినీ కూడా చెక్ చేసి కన్ఫర్మేటరీ టెస్టులు చేసి మెడికేషన్ ఆల్రెడీ ఇస్తున్నాము. బట్ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఏంటంటే అట్లీస్ట్ మనం జేఎస్ వన్ టూకి 1 జనవరి వెళ్లే లోపు అట్లీస్ట్ మనం జేఎస్ వన్ లో ఏదైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ నిజంగా అది అవసరమా లేదా అంటే కన్ఫర్మేషన్ చేయడం, అవసరమైన ప్రతి కేసులో కూడా వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం, మంచి క్వాలిటీ మెడిసిన్స్ మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది కంప్లీట్ చేయడం. స్పెక్టకిల్స్ ఎవరైతే చేయాలో వాళ్ళకి, అలాగే క్యాట్రాక్ట్ రిఫరల్స్ లో మనం ఆల్రెడీ 80,000 మందిలో 33,000 మందిని ఆల్రెడీ రిఫరల్ కి తీసుకెళ్లాము. బ్యాలెన్స్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత ఈ సంక్రాంతి దాటిన తర్వాత చేస్తామని అనుకుంటున్నప్పటికీ కూడా మోటివేట్ చేసి వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లోపు ఈ క్యాట్రాక్ట్ సర్జరీస్ కూడా మనం కంప్లీట్ చేయగలిగితే గనక అట్లీస్ట్ మనం చేసిన యాక్టివిటీ బాగా సాలిడ్ గా అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ విలేజెస్ లో కనపడుతుంది. అలాగే జేఎస్ టూలో మన స్పెషలిస్టులు మళ్ళీ ఇంకొకసారి హెల్త్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న యాక్షన్ బాగుంటే గనక పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ బాగుంటుంది, ఎక్కువ మంది ఈ ఫెసిలిటీస్ వాడడానికి ముందుకు వస్తారు. సో దీని మీద ప్రత్యేకంగా కలెక్టర్స్ ని శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకో కలెక్టర్ ఉన్నాడు తీసుకోవాలి. సో రూరల్ సైడ్ నెల్లూర్ హరినారాయణ్ గారు అంటే ఒక అర్బన్ ఇష్యూస్ ఆల్రెడీ మల్లికార్జున్ చెప్పారు, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో మనం ఎలా ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంప్ మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద, అలాగే జేఎస్ టూ ప్లానింగ్ మీద చెప్పవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ టుడే ఫర్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచ్ సార్, ఇక్కడ నెల్లూరు నుంచి అలాంగ్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ హియర్ సార్, ద అగ్రికల్చర్ మినిస్టర్ సార్ కాకని గోవర్ధన్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ ఆన మరణమ్మ గారు సార్, దెన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు యాజ్ వెల్ అస్ కళ్యాణ్ గారు, అండ్ ఆల్సో మేయర్ ఇస్ హియర్ సార్ శ్రవంత్ గారు, అండ్ ఆల్సో ద ఎస్పీస్ అటెండింగ్ ఫ్రమ్ హియర్ సార్. సార్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అండర్ ద నవరత్నాలు అంబ్రెలా సార్, అండ్ దిస్ ప్రోగ్రామ్ సార్ ఇట్ ప్రొవైడ్స్ ఇమెన్స్ బెనిఫిట్స్ టు ద మోస్ట్ నీడీ సెక్టర్స్ ఇన్ ద సోషల్ సెక్టర్ సార్. సార్ బ్రీఫ్ ఓవర్వ్యూ సార్ ఆఫ్ ద ఆరోగ్యశ్రీ నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్, ద స్టేటస్ యాజ్ ఆఫ్ నౌ సార్. సార్ ద టోటల్ నంబర్ ఆఫ్ హెల్త్ కార్డ్స్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సార్, వీ హ్యావ్ 757,754 కార్డ్స్ సార్. మోర్ దెన్ 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ స్కీమ్ సార్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ సార్. We have a total of 120 network hospitals in this district, sir, of which 64 are government, 28 private, and 28 are impaneled even in the dental sector, sir. Sir, in the last 5 years, that is from 2019 to November 2023, sir, we have covered 2,46,297 procedures, sir. And the financial benefit that has accrued to the general public, the citizens of Nellore district, sir, is 594.08 crores, sir. And apart from this, sir, under YSR Arogya Asra, 1,05,548 patients have benefited, sir, with a financial benefit of 55.09 crores, sir. Sir, as guided by you, sir, and also taking forward further your instructions, sir, Chief Secretary, sir, has also reviewed and instructed us to increase the Arogyashri being done in the government hospital, sir. So in the last 3 months, sir, in GGH Nellore, we have able to show a 100% growth in Arogyashree, sir, and in the secondary health, sir, Directorate of Secondary Health, in their hospitals, we have been able to show a 40% growth, sir. Sir, with the filling up of all vacancies and even the specialist doctors now being available at the CHC level, sir, today we are able to take up even cesarean deliveries in the CHC level, sir. So now we have started conducting cesarean deliveries even at the CHC level, and the number of deliveries being conducted even at the CHC level is increased, sir. Despite Venkatachalam CHC being very close to Nellore city itself, even there we are doing now 30-40 deliveries per month, sir. So
దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంక్రీస్ గ్రోత్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ఆరోగ్యశ్రీ ఫ్రంట్ సార్. సార్ కమింగ్ టు ద జేఏఎస్ దట్ వాస్ ఆల్రెడీ డన్ సార్, యాజ్ ఎక్స్ప్లెయిన్ సార్ వీ హ్యాడ్ కండక్టెడ్ ద క్రామ్స్ మోర్ దెన్ 660 క్యాంప్స్ సార్ అండ్ 2,97,000 వాస్ ద ఓపీ సార్. వీ హ్యాడ్ రెఫరల్స్ ఆఫ్ మోర్ దెన్ 4,000 ఆఫ్ విచ్ 90% ఆఫ్ ద కేసెస్ వీ హ్యావ్ అటెండెడ్ టు సార్. అండ్ కంటివెలుగు సార్ వీఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ రెఫరల్స్ ఇన్ దిస్ స్టేట్ సార్. ఫర్ 6,000 పీపుల్ వీల్ హ్యావ్ టు డూ సర్జరీ సార్. సో ఫార్ వీ హ్యావ్ అటెండెడ్ టు అరౌండ్ 700 సర్జరీస్ సార్. సో వీఆర్ ప్లాన్డ్ ఇట్ సార్ ఇన్ ద నెక్స్ట్ 3 months వీల్ క్లోజ్ దట్ ఇష్యూ సార్. సార్ కమింగ్ టు ద ప్రెసెంట్ ప్రోగ్రామ్ సార్ విచ్ యూ హ్యావ్ నౌ గివెన్ అస్ ద గైడెన్స్ సార్, ఇన్ దిస్ ప్రోగ్రామ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ ద ట్రైనింగ్ యాక్టివిటీ విచ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ యాక్టివిటీ సార్ హ్యాస్ బిన్ కోఆర్డినేటెడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ గివెన్ బై ద హెల్త్ డిపార్ట్మెంట్ సార్. సో ద మెడికల్ ఆఫీసర్ లెవెల్ the field staff, MLHP, CHO, ANMs, ASHAs and all volunteers sir, they have been trained. 124 medical officers sir, 492 MLHP CHOs, 990 ANMs and 1981 ASHAs have been trained sir. Both physical training and online training has taken place sir as per the guidelines given by the health department sir. Sir across the district sir we have 769 GSWS sir. So each GSWS sir, two teams will be doing this awareness program. And in this awareness program sir, three activities that we will be taking up sir. Sir, first thing is the distribution of the cards sir. And in the second part is the awareness regarding the Aarogyashri program sir. In the Aarogyashri program again we have two subsets. One is the giving of the brochure, showing the video to them and explaining about the program sir. And the third and the second thing is the downloading of the app sir. So these two are the subsets of the Aarogyashri awareness program sir, and the first activity is the distribution of the cards sir. So coming to this sir, we have received around 8 lakh brochures sir, all have been already received in the district sir, and also the first 40 sachivalayams that we have to launch tomorrow sir, the cards have also been received by us sir. So tomorrow sir, in all the 8.5 constituencies sir, the MLAs have already been informed about the program sir, and 40 GSWS where we have received the cards sir, tomorrow the program will be launched sir. And sir, we are also guided by you sir, we are also bringing about awareness at all levels sir. At the mandal level we have the ZPTC and MPTCs and MPPs, at the gram level we have the sarpanches, and all the other political representatives also have to participate in this program during the door-to-door awareness sir. So tomorrow that also sir, they are already participating in today's program, at they are viewing the program at the mandal level and GSWS level sir. So the further awareness also will be provided to them, and they will also participate in this program sir, like we have done in the Aarogya Suraksha program sir. And also sir has stressed on one important point of the Disha app download sir. So the Mahila police will also be involved completely in this program. Simultaneously we will also be downloading the Disha app sir. Sir, coming to the second phase of Jagannanna Aarogya Suraksha sir. Sir, from 1/1/2024 we will have to launch the Jagannanna Aarogya Suraksha sir. So here sir we have 220 urban secretariats, and the remaining secretariats out of the 769 are rural secretariats sir. So the only challenge last time we faced was in Udaygiri constituency with regard to the specialists sir. But now since we have done the earlier Jagannanna Aarogya Suraksha program, and now that we will be doing it only in a weekly basis, I think that challenge should be easily overcome sir. We are ready for it, and we'll ensure that the 6 month cycle, we complete the entire cycle of the referrals also, and the entire procedure is completed sir. So all the medical officers, the entire health department has been trained and are ready to take up this work of both awareness program with regard to Aarogyashri, launch of Jagannanna Aarogya Suraksha on 1/1/2024 sir, and we ensure that from our side sir we will contribute to the vision of the state of Andhra Pradesh. Thank you sir. The most important thing Hari is just not awareness about Aarogyashri that you're doing. Another most important thing that you're going to be doing is hand holding part of the patients currently